నాకేం ఇబ్బంది లేదు ముకుందా, నేను ఉంటాను. ప్లీజ్ ఆది, అర్థం చేసుకో కృష్ణ, ప్లీజ్. నేను ఆదర్శ ఆ రూమ్లో పడుకుంటాం, నువ్వు ఇక్కడే ఉండు. ఆదర్శ్ రా. ముకుంద, నీకు ఏం అవసరమైనా నేను పక్కనే ఉంటాను, వెంటనే పిలు. కృష్ణ చూసుకో, జాగ్రత్త. అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంటికి వెళ్ళేంత వరకు కృష్ణను వదలకూడదు. కనీసం నన్నైనా పిలవాల్సింది కదా ముకుంద. ఆదర్శతో హాయిగా శోభనంలో ఉండాల్సిందానివి, ఇలా బెడ్ మీద ఉన్నావు. శోభనం తప్పించుకోవడానికి ఇంత నాటకం ఆడుతోంది, మళ్ళీ శోభనం అంటవేండి. ఏం చేస్తాం కృష్ణ, ఎప్పుడేం జరుగుతుందో, మన చేతుల్లో ఏముండదు కదా. సరేలే ముకుంద, నువ్వు పడుకో. గ్రీజర్ ఉంది కదా, వేడి తీసుకొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. పర్లేదు. నిజంగా కాలు వెనికిందా, లేక ఆదర్శతో ఈ రాత్రి ఇక్కడ ఉండటం ఇష్టం లేక నాటకం ఆడుతుందా? ముకుందా, అరే కృష్ణ, కాలుకి దెబ్బ తగిలిందని మర్చిపోయి అలవాటు ప్రకారంగా లేచాను. అయ్యో, ఏం కాదులే ముకుంద. రాలేదు కదా, ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఇంకేం అనుమానం వస్తుంది.